తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్ధిపేట జిల్లా ఆన్లైన్ క్లాసులకు స్వాగతం. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం లెవెల్ 4లో భాగంగా ద్రవ్యం బ్యాంకింగ్ అనే పాఠం గురించి తెలుసుకుందాం. సమర్పించినది కాల్వ శ్రీకాంత్, ఎస్ఏ సాంఘిక శాస్త్రం, జెడ్పిహెచ్ఎస్ ధర్మాజీపేట్, మండల్ దుబ్బాక, జిల్లా సిద్ధిపేట. పిల్లలు, ద్రవ్యం అనేది ప్రాచీన కాలం నుండి నేటి వరకు అనేక మార్పులు చెందుతూ వస్తున్నది. ప్రస్తుతం ద్రవ్యం కాగితము, డిజిటల్ రూపంలో చలామణి అవుతున్నది. ద్రవ్యం అనగా వివిధ రకాల వస్తువులు అమ్మకాలు కొనుగోలులో వినిమయ మాధ్యమంగా ఉపయోగపడేదే ద్రవ్యంగా పిలుస్తారు. ప్రాచీన కాలంలో ద్రవ్యం ఏర్పడకముందు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. దీనినే బార్టర్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ప్రజలు తమకు కావలసిన వస్తువుల కొరకు తమ దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చి మార్పిడి చేసుకునేవారు. డబ్బు లేకుండానే వస్తువులు నేరుగా ఒకదానితో మరొకటి మార్చుకుంటారు కాబట్టి దీనిని వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వస్తు మార్పిడి విధానాన్ని అవలంబించారు. దాంట్లో అనేక సమస్యలు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. వస్తువులను రవాణా చేయడం, కొనటం, నిల్వ చేయడంలో సమస్యలు వచ్చినవి. ఇటువంటి పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాలలో ఏదో ఒక రూపంలో డబ్బు చలామణిలోకి వచ్చింది. పురాతన కాలంలో ధాన్యము, పశువులను సంపదగా ఉపయోగించేవారు. కాలక్రమంలో అరుదైన ఆకర్షణీయమైన లోహాలు, రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి ప్రజలు ద్రవ్యంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇవి మన్నికైనవి, చిన్న భాగాలుగా తేలికగా రవాణా చేయవచ్చు. ఆనాటి రాజులు వారి టంకశాలలో ప్రామాణికమైన ఆకారము, బరువు, నాణ్యతలు కలిగిన నాణాలను రాజులు తయారు చేయడం మొదలుపెట్టారు. రోమన్ల కాలంలో బిసెంట్ అనే బంగారు నాణెంను ద్రవ్యంగా ఉపయోగించారు. మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణెంను ద్రవ్యంగా ఉపయోగించారు. పిల్లలు, మీరు బ్యాంకులను చూశారు కదా. ఈ బ్యాంకుల ఆవిర్భావం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కాలక్రమంలో లావాదేవీల కోసం నాణాలు వాడకం పెరగటం వలన జాగ్రత్త పరిచే ప్రదేశాల కోసం వెతకడం మొదలుపెట్టారు. డబ్బుకు రక్షణ కల్పించే స్వర్ణకారుల దగ్గర భద్రపరిచేవారు. దీనికి రుసుము తీసుకునేవారు. ఆ విధంగా స్వర్ణకారులు వ్యాపారుల కోసం నమ్మకంగా పనిచేసి తొలి బ్యాంకర్లుగా మారారు. వారు బెంగాల్కు చెందిన జగత్ సేట్లు, పాట్నాకు చెందిన షాలు, మద్రాస్లో చెట్టియార్లు బ్యాంకర్లుగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకులను వాణిజ్య బ్యాంకులని పిలుస్తారు. ఈ వాణిజ్య బ్యాంకులు ఏ విధంగా పనిచేస్తాయో ఒకసారి ఈ చిత్రాన్ని చూడండి. బ్యాంకులు వివిధ రకాల ప్రజల దగ్గర పొదుపు చేసిన డబ్బును జమ చేసుకొని అవసరమున్న ప్రజలకు రుణాల రూపంలో డబ్బును బదిలీ చేస్తాయి. ఈ చిత్రాన్ని చూడండి పిల్లలు. బ్యాంకులు జమలు, చెల్లింపులు జరిగే ప్రదేశం ఏ విధంగా ఉందో చూడండి. బ్యాంకులు ప్రజల ఉపయోగం కొరకు వివిధ రకాల ఖాతాలను నిర్వహిస్తాయి. అందులో సాధారణంగా పొదుపు ఖాతాలు. ఈ సేవింగ్ అకౌంట్లో ప్రజలు పొదుపు చేసిన డబ్బును బ్యాంకులలో జమ చేయడానికి ఉపయోగపడే ఖాతానే పొదుపు ఖాతా. ఈ ఖాతాలోని డబ్బుకు వడ్డీ చెల్లిస్తుంది బ్యాంకు. మరియు పొదుపు ఖాతాతో పాటు కరెంటు ఖాతాలను కూడా నిర్వహిస్తాయి. ఈ కరెంటు ఖాతాలో పెద్ద వ్యాపార సంస్థలు, దుకాణదారులు, కంపెనీలు సరుకులు, సేవలు, కొనుగోలు, ఆదాయం, ఖర్చులు పెద్ద మొత్తంలో ఉంటాయి. అనేక మార్లు డబ్బు జమ చేయడం, తీసుకోవడానికి ఉపయోగపడేదే కరెంటు ఖాతా. ఇందులో చెక్కుల ద్వారా లావాదేవీలు చేయవచ్చు. ఖాతాలో ఉన్న డబ్బుకు ఎటువంటి వడ్డీ చెల్లించదు. అదనంగా సేవా రుసుము వసూలు చేస్తుంది బ్యాంకులు. ప్రస్తుతం ప్రజలు, వ్యాపారస్తులు డబ్బులు తీసుకోవడం, చెల్లించడం కొరకు విస్తృతంగా చెక్కులను ఉపయోగిస్తున్నారు. లావాదేవీలలో వినిమయ మాధ్యమంగా చెక్కులు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్. ప్రస్తుతం బ్యాంకింగ్ కార్యకలాపాలను
ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్లతోనూ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలతోనూ నిర్వహిస్తున్నారు. దీనినే ఎలక్ట్రానిక్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటున్నారు. అనేక బ్యాంకులు డెబిట్ క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ఫోన్ బ్యాంకింగ్ వంటి ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తన ఖాతా నుంచి మరొక వ్యక్తి ఖాతాకు డబ్బులు బదిలీ చేయవచ్చు, వస్తువులు కొనవచ్చు, అమ్మవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు, కరెంటు ఫోన్ బిల్లులు చెల్లించవచ్చు. బ్యాంకులు అందించే మరొక సదుపాయం ఏటీఎం, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. బ్యాంకులకు వెళ్ళే పని లేకుండా సులభంగా ఎక్కడైనా ఎప్పుడైనా డబ్బును తీసుకుని జమ చేసేందుకు ఏర్పాటు చేసినవే ఈ ఏటీఎం. బ్యాంకులు అందించే కార్డుల ద్వారా వ్యక్తులు తమ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. అందించే మరొక సదుపాయం ఫిక్స్డ్ డిపాజిట్లు. ప్రజలు పొదుపు చేసిన డబ్బును భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాచుకుంటారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు 1 సంవత్సరం, 2 సంవత్సరములు, 5 లేదా 7 సంవత్సరాల కాల పరిమితిలో ఉంటాయి. వేసిన కాలపరిమితిలోపు డబ్బు తీసుకోవడానికి వీలు ఉండదు. వీటిపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అప్పులు. బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ. ప్రజలు పొదుపు చేసిన జమ చేసిన డబ్బును అవసరమున్న వ్యక్తులకు సంస్థలకు అప్పుల రూపంలో ఇస్తాయి. ఈ అప్పులను వాళ్ళు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, చేతి వృత్తులు, విద్యార్థులు వంటి అనేక మందికి బ్యాంకులో అప్పులు ఇస్తారు. విద్యార్థులు, ద్రవ్యం బ్యాంకింగ్ అనే పాఠం విన్నారు కదా. ఈ పాఠం ద్వారా ఇప్పుడు మూల్యాంకనం చేద్దాం. 1వ ప్రశ్న, ద్రవ్యం అనగానేమి? 2వ ప్రశ్న, వస్తు మార్పిడి పద్ధతి గురించి వివరించండి. 3వ ప్రశ్న, పొదుపు ఖాతా కరెంటు ఖాతాల మధ్య తేడా ఏమిటి? 4వ ప్రశ్న, ప్రాచీన కాలంలో ద్రవ్యంగా లోహాలను ఎందుకు ఎంచుకున్నారు? 5వ ప్రశ్న, మీరు ఎప్పుడైనా బ్యాంకు లోపలకు వెళ్ళారా? మీకు తెలిసిన కొన్ని బ్యాంకుల పేర్లు వ్రాయండి. ధన్యవాదాలు.